अंदर की नमस्कार नेनु पेंबर्ती हस्तकलालो प्लीज साइलेंस पेंबर्ती हस्तकलालु अंटे प्रपंचानिकि प्रपंचंलोने ఒక గుర్తింపు వచ్చి ప్రపంచవ్యాప్తంగా హస్తకళలకు మంచి ప్రఖ్యాతి గాంచినటువంటి పెంబర్తి హస్తకళ క్షేత్రం జనగామ జిల్లాలో జనగామ నియోజకవర్గంలో జనగామ మండలంలో ఉన్నది పెంబర్తి హస్తకళ మరి తెలంగాణకి తలమానికంగా నిలిచినటువంటి పెంబర్తి హస్తకళల అభివృద్ధి ఇక్కడ కళాకారులు అయితే గణనీయంగా పెరుగుతున్నారు రోజుకు ఒకింత కానీ వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు గానియండి ఇంకా కళలకు అభివృద్ధి చెందేటువంటి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ గాని నియోజక వ్యాప్తంగా పరిధి లోపల ఇక్కడ జరగడం లేదు క్షేత్ర స్థాయిలో తెలంగాణలో వ్యాప్తంగా అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ నుంచి మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన తెలంగాణ పేరు గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థగా మార్చుకొని నప్పటి నుంచి మరి ప్రభుత్వం అయితే హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా ఒక ప్రభుత్వం పక్షాన కేవలం ఒక పెంబర్తి హస్తకళలే దృష్టి ఉండదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కళలు అభివృద్ధి వారి దృష్టిలో ఉంటాయి అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు వివిధ హస్తకళల్లో కానీ పెంబర్తి హస్తకళల్లో కొంచెం మిగతా వాటి అవకాశాలు చూస్తే తక్కువగా ఉన్నాయి అయినా కూడా ఇక్కడ క్షేత్ర స్థాయిలో కొత్త కళాకారులు నేర్చుకోవడానికి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ కేంద్రాలు గానియండి ఆల్రెడీ ఇక్కడ నైపుణ్యత కొరవడి మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలు కానివ్వండి వీరు తయారు చేసినటువంటి వాటికి ఎగ్జిబిషన్లు కానివ్వండి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి కానీ పెంబర్తి ఒక నేషనల్ హైవే మీద ఉన్నది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ఇక్కడ ఎంతోమంది అధికారులు వెళ్తుంటారు వస్తుంటారు మరి రాజకీయ నాయకులు వెళ్తుంటారు వస్తుంటారు మినిస్టర్లు వెళ్తుంటారు వస్తుంటారు ఎమ్మెల్యేలు వస్తుంటారు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా బై రోడ్ మీద ఇటువైపు వెళ్తుంటారు ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళింది ఏ అధికారి కానీ ఓ మినిస్టర్లు కానీ మొన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం బై రోడ్ మీద ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు పెంబర్తి విజిటింగ్ చేస్తానని సమాచారం ఇచ్చారట కానీ ఇక్కడ విజిటింగ్ చేయడానికి చూడడానికి ఎలాంటి వసతులు లేని ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ లేదు అందరూ ఇళ్లలో కానీ సొంతంగా షాపులు పెట్టుకోవడం మాత్రమే జరిగింది ఒక కామన్గా ఒక క్షేత్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఉమ్మడిగా ఒక సెంటర్ ఉన్నది ఒక అధికారి వచ్చిన ఒక ప్రజాప్రతినిధి వచ్చిన ఇంకా టూరిస్టులు వచ్చినా కానీ ఇంకా ఎవరు వచ్చినా కానీ దాన్ని సందర్శించవచ్చు ఇవో ఇక్కడ ఇవి తయారవుతాయి అని చూడడానికి ఇక్కడ ఇంత ఈ కళాకారులు ఉంటారు ఇక్కడ ఇలాంటి పనులు చేస్తాయని ఒకే దగ్గర చూడడానికి అవకాశం లేకుండా ఉన్నది కళనైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది కళాకారుల సంఖ్య పెరుగుతోంది ఉత్పత్తి కూడా బాగా ఉన్నది డిమాండ్ కూడా బాగా ఉన్నది కానీ ఎవరికి వారే వ్యక్తిగతంగా పనులు చేసుకుంటున్నారు ఎవరికి వారే ఎదుగుతున్నారు కానీ ఉమ్మడిగా ప్రభుత్వ పరంగా మరి ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హస్తకళలకు ఒక ప్రభుత్వం పక్షాన కూడా ఒకటి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి ఇది అనేటువంటి మేము ఎప్పటి నుంచో కూడా పెంబర్తి హస్తకళలను కోరుకుంటున్నాము ఈ రౌండ్ టేబుల్ సమావేశం దృష్ట్యానగా ఇది ఈ దృష్టికి వెళ్ళి దీని పరంగా ఆలోచించలు చేయాలని మేము పెంబర్తి హస్తకళల నుంచి సంఘం నుంచి కోరుతున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు అండి